నేనైతే అటు ఎదురు పెడతాను అంటే వైపు చాలా తరుపుతున్నాను. డిఎస్పీ సార్ ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు. తమరు ఓకే మన హోమ్ గార్డు రండి. గడపాలెం పోలీస్ స్టేషన్లో ఇక్కడ పోలీస్ సిబ్బందికి మాతో కలిసి పనిచేసినటువంటి మహిళా పోలీసులు హోంగార్డ్ కుటుంబందరికీ పోయి ఇక్కడ ఈరోజు ఈ ప్రొవిజన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ మిలియన్ మిత్రులకు అందరికీ పోయి తెలిపిన వందనాలు. ఎందుకంటే ఇప్పుడు మాకు తెలిసిపోయేది మనకు మనము అంటే ప్రపంచం యావత్ ప్రపంచం అంటే 210 దేశాలు ఈరోజు COVID-19 అనే కరోనా వైరస్ తోటి అంటే కనిపించని శత్రువుతోటి మనం యుద్ధం చేస్తున్నాం. వాళ్ళు కానీ సర్వేయర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ నిజంగా ఆశా వర్కర్స్ వాళ్ళు వాళ్ళు చేసే సేవలు కూడా అమోఘం. సో ఇట్లా అంటే ఎవరికి వాళ్ళు పోయి కూర్చొని చేస్తూ డోర్ టు డోర్ సర్వే చేసుకుంటూ మనకు ఎక్కడ అనుమానం ఉన్నా కూడా పోయి ఇమీడియట్గా పోయి అక్కడ మనకు కన్సర్న్ పోయి మెడికల్ ఆఫీసర్కి పోయి ఇన్ఫార్మ్ చేయడము వాళ్ళ మీద హోమ్ సర్వేలెన్స్లో ఉన్నా లేకపోతే పోయి క్వారంటైన్ సెంటర్ పంపించడము లేకపోతే పోయి హాస్పిటల్ ఐసోలేషన్ ఏదైనా చైన్లో లింక్ కట్ చేయాలి. లింక్ కట్ చేయడం ఏంటంటే పోయి కూర్చొని ఒక మన సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము బయటకు పోయేటప్పుడు పోయి మాస్క్ వేసుకోవడము మనం ఉన్నటువంటి పోయి కూర్చొని హ్యాండ్ వాష్ చేసుకోవడము మన గతంలో చెప్పాను పోయి చేయి చేయి కలుపుతామని. ఇప్పుడు చేయి చేయి కలుపురా సోదరా అనేవాళ్ళు ఇప్పుడు చేయి చేయి కలపకురా సోదరా చేయి చేయి కలిపితే ఏమవుతా అంటే పోయి కూర్చొని వైరస్ అంటుకుంటుంది. కనుక పోయి మనం ఎక్కడ కూడా పోయి చేయి చేయి కలపకుండా ఎవరన్నా పోయి విశ్వాసాలు అంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడు కూడా ఇప్పుడు మనకు గత నెల నుంచి మనం చూస్తూనే ఉన్నాము ఎవరైనా ఒకసారి వచ్చినప్పుడు పోయి అనుకోకుండా పోయి చేయి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ పోయి మనం అంతా కంట్రోల్ చేసుకోవడము ఈ వాటేసుకునేది ఇది మనకు అంటే వెస్ట్రన్ కల్చర్ నుంచి మనం బయటపడాలి. ఇప్పుడు ఎందుకంటే పోయి పడాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. గతంలో ఉండే పూర్వకాలంలో ఎప్పుడో మేము ఇప్పుడు ఈవెన్ నేను నా చైల్డ్హుడ్లో కూడా నేను కూడా చూశాను పల్లెల్లో ఎవరైనా పోయి వీధిలో పోతుంటే ఒక బ్రాహ్మణ్స్ కానీ ఒక వైశ్యస్ కానీ పెద్ద వీధి ఉంటే కనుక అక్కడ పోయిన తర్వాత అక్కడ మళ్ళీ కలెప్ చల్లేవారు. సో అటువంటి పరిస్థితులు పోయి మళ్ళీ ఇప్పుడు అంటే అప్పుడు అది సామాజికంగా పోయి కూర్చొని వాళ్ళను మిగతా వాళ్ళను పోయి అంటరాని వాళ్ళుగా చూసే రోజులు అది. ఇప్పుడు అది కాదు ఇప్పుడు అంటరాని వాళ్ళుగా ఎవరిని చూస్తున్నాం మనము కరోనా వైరస్ను చూస్తున్నాం. కనుక ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితులపై ఇప్పుడు ఇప్పుడు మన మంది చూస్తున్నాం. సో ఇటువంటి ఎన్నో ఉన్నాయి కనుక పోయి కూర్చొని అందరూ పోయి కూర్చొని మొత్తం సిబ్బంది పోలీస్ సిబ్బంది కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్స్ కావచ్చు మహిళా పోలీసులు కావచ్చు ఎందుకంటే మీకు ఎక్కువ మీ దగ్గర నుంచి రావాలి ఎవరి మీద అనుమానం ఉంది అన్నా కూడా అంటే విలేజ్కి ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారు లేదు ఎక్కడ పోయి కూర్చొని పబ్లిక్ గ్యాదర్ అవుతున్నారు ఇదనేది పలాన చోట ఉన్నారని చెప్పేసి మీరు చెప్పేస్తే ఇమీడియట్గా పొగుతుంది అక్కడికి పోయి పోలీసులు అందరూ కూడా సార్ చెప్పినట్లు ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహంతో మనకు ఎవరెవరు కొత్తగా వస్తున్నారో మొత్తం విషయాలు సేకరిస్తూ మన పోలీస్ స్టాఫ్ అలాగే మన మహిళా పోలీసులు మీ దగ్గర పనిచేస్తున్న వాలంటీర్లతో సహా మొత్తం కూడా అందరూ కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి మీరు పనిచేయించాలి. సార్ చెప్పినవన్నీ కూడా క్షుణ్ణంగా మీరు గుర్తుపెట్టుకొని రేపటి నుంచి కూడా అంతే ఉత్సాహంతో పనిచేయాలని ఆశిస్తూ సార్కు మన డిఎస్పీ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.